కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజు ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు లగుడు శ్రీనివాస్ ప్రోత్సాహంతో వైఎస్ ఎంపీపీ కొరుప్రోలు రవణమకృష్ణ వారిచే తలుపులమ్మ లోవ దేవస్థానం చైర్మన్ గొండె అచ్చయ్య నాయుడు సహాయంతో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ పథకం నిర్వహణకు కావలసిన వంట సామాగ్రిని పడల సత్యనారాయణ సమకూర్చి ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు నాయకుల సహాయంతో ఆసుపత్రి సిబ్బందికి తోడ్పాటు చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలు వివరించి అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ ఎంపీపీ కొరుపులలు రవణంకృష్ణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గొల్లి రామచంద్రరావు వైద్యాధికారిని డాక్టర్ ఇందిర ప్రియదర్శిని వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నెల కూడా ఎవరో ఒకరికి మనం ఒకసారి ఎలాగని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన అమ్మ మంచిదమ్మ కార్యక్రమానికి నేను ముందు ఉంటానని చెప్పి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి గారు ఏదో ఔషధతో గృహప్రవేశానికి వెళ్ళినమ్మ ముందో దానికి నేను వస్తాను సరే అని చెప్పన్నారు. అందువల్ల చాలా మంచి ఆలోచన. దానికి మన మండలైజేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం నాకు. అయితే నాకు అంటే ఇలా ప్రతి నెల పెడతాను సంగతి నాకు తెలియదు అసలు. యాక్చువల్లీ మొన్న నేను ఇప్పుడు నాలుగో జన్మలు అవుతుంది నేను హైదరాబాద్ అలాగే చెప్పిన ప్రకారంగా తగు టైంలో ప్రతి గర్భిణీ కూడా హై రిస్క్ డెలివరీ అవుతుంది అని అనుకోవడానికి లేదు. అలాగే హై రిస్క్ కాదు అని అనుకోవడానికి లేదు. ప్రతి స్త్రీ గర్భిణి వచ్చిన తర్వాత హై రిస్క్ కిందే తీసుకోవాలి. తగు టైంలో మాత్రలు పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైనంత మేరకు మొత్తం పరీక్షలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. ప్రతి నెల కూడా రివ్యూ చేస్తారు మమ్మల్ని. ఇక్కడ హాస్పిటలే కాదు అడ్మినిస్ట్రేషన్లో ఏ ఇబ్బంది ఉన్నా ఆయన సొంత డబ్బులతో కూడా ఆయన చేయించగల మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. దాని అతను మాకు ఈ సహకారం ఇస్తున్నారు కాబట్టికే మేము ఈ మండలంలో చేయగలుగుతున్నాం. స్టార్ట్ చేసినప్పుడు మన వైఎస్ ఎంపీపీ కృష్ణ గారు స్టార్ట్ చేయాలి. అది ఇలా పెడితే ఈ గర్భిణీ స్త్రీలందరూ కూడా 9వ తారీఖుని ప్రతి నెల 9వ తారీఖున హాస్పిటల్కి వస్తున్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటే టైం లేట్ అవుతుంది. మనం భోజనాలు ఏర్పాటు చేద్దామని చెప్పి వచ్చి చెప్పాడు. అప్పటి నుంచి కూడా మన నాయకులు ఎవరో ఒకరు హాస్పిటల్లో సిబ్బందికి ఇబ్బంది లేకుండా మన నాయకులే ఎవరో ఒకరు పెట్టాలనే ఉద్దేశంతో అది జరిపిస్తూ వస్తున్నారు. దాన్ని ప్రత్యేకంగా కృష్ణ ఇంపార్టెన్స్ తీసుకొని ఎవరో ఒక డోనర్ని సెలెక్ట్ చేసి భోజనాలు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా